నలభై నాలుగవ రోజు మూడు వేల ఆరు వందల నలభై నాలుగవ రోజుకి వచ్చాము దేవుడు తన మహాకృపను బట్టి ఈ సంవత్సరపు అంత దినాల్లో ఉన్నాము దేవుడు మనల్ని దీవించి ఈ ఉదయకాలము ఆయన బాధితులకు తీసుకుని వచ్చిన రీతి దేవుని మరి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం మన మధ్య బ్రదర్ కోర్నే లక్కు గారు ఉన్నారు బెంగళూరు నుంచి వారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమ పూర్వకంగా మనం చేస్తున్నాం వందనాలన్న ప్రార్థన చేస్తుందా పరిశుద్ధుడమైన తండ్రి మహిమోన్నతుడమైన దేవ విఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం దయకాలం నా తండ్రి సజీవుల కలు ఉంచిన తండ్రి నీ సన్నిధిలో బలపరిచి దేవా నీ లేఖన సత్యాలు మేము వినుటకై మా హృదయాలను సిద్ధపరిచిన తండ్రి నీకు స్తోత్ర ప్రతి బలహీనతల్లో నుండి ప్రతి విధమైన సమస్యల్లో నుండి దేవా మీరు తప్పిస్తూ కావలసిన నా తండ్రి ఆదరణ మేము సమాధానాలు అనుగ్రహిస్తూ దేవా నీ సన్నిధిలో దేవా మీరు బలపరుస్తూ నన్ను కృపను బట్టి స్తోత్రాలు ఈ ఉదయ కాలం నా తండ్రి ఈ జూమ్ ద్వారా నా తండ్రి అందిస్తున్న మీ లేఖన సత్యాలను బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయం నా తండ్రి మీరు నా తండ్రి ప్రభావ మాకు ఏమైతే దాచి ఉంచారో ఆ సత్యాలు మేము వినుటకు దేవా వాటి ద్వారా మేము మా జీవితాలకు మేము అన్వయించుకొని దేవా మేము అలాగే ముందుకు సాగుటకు మా హృదయాలను మీరు సిద్ధపరిచి నడిపించమని దేవా హృదయకాలం ఉన్న తండ్రి మరి పాడే కీర్తనలోనేమి వాక్య పరిచయంలోనేమి నా తండ్రి మీ ప్రసన్నత ఉంచండి సహాయం ఇచ్చేయమని నడిపిస్తున్న నా తండ్రి మరి మనోరణ బట్టి కూడా జ్ఞాపం చేస్తున్నాం నా తండ్రి క్రమంగా నా తండ్రి మీ దాసులను మీరు ఏర్పరచుకున్న నీ కృపను బట్టి స్తోత్రాలు బాధ్యత కలిగిన నా తండ్రి మరి వన్న కూడా బట్టి చేస్తున్నాం దేవా ఈ కార్యం అంతటిలో మీరే కృప చూపించి దేవా ఆదరించి నడిపిస్తున్నందుక ఈ స్తోత్రాలు ముందున్న సమయం అంతటిని నీ అప్పు చెప్పుకుంటూ యేసు వారి అమూల్యమైన ప్రార్థించి విధులమై వేడుకుంటూ ఉన్నాము ప్రియులారా మనం ఇప్పుడు ఒక పాట విందాం దైవ సేవకులు బ్రదర్ తిమ్మతి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కాదు గుడిపాడు కాలం నుంచి బ్రదర్ తిమోతి గారు పల్లవి రెండు చరణాలు పాడవలసిందిగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నావు వందనాలు వందలు పాడుకోండి దేవునికి స్తోత్రములు ఉదయ కాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చెరువు పరిశుద్ధులందరికీ ప్రభు పేరట ప్రేమ వందనలు పాట పాడి ప్రభువుని స్థుతిద్దా స్థుతి కీర్తన పాడదా ఈ స్థుతి నీకే මායේ සුදේවා මනසාර කතුනු මාමනසාරනින්නේ කීතිින්තුනු ඊස්තුතිනකෙ මායේ සුදේවා మనసార ని కీర్తిను మా మనసార ని పరలోక పరలోకూత స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గికును పరలోక పరలోకూ స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గీకును మా ఈ స్కే మనసార నిన్నే కీర్తించును మా మనసార నిన్నే జగతికి పునాదే ని మాలోని ఊపిరి నీవేనని జగతికి పునాది నీవని మాలోని ఊపిరి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా పోషకుడవు కూడా మా మాక్క పరివే మా హృదయాల ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్థుతి నీకే మాయసు దేవా మనసార నిన్నే కీర్తింతును మా మనసార నిన్నే కీర్తింతును మనసారణీ దరీ చేరగా మాకెంతో సంతోషమాయగా మనసారని దరీ చేరగా ಸಂತೋಷ ಮಾಯ ಗಲ್ಲೆಲು ಎಸ್ತು ತಿ ಮಧುರ ಗೀತಾಲ ಹೃದಯ ಪ್ರವಹ ಚೆಲಯೇರುಲಾ ಹಲ್ಲೆಲು ಎಸ್ತು ಸ್ತುತಿ ಮಧುರ ಗೀತಾಲ ಹೃದಯ ಪ್ರವಹ ಚಲೇರುಲಾ నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలు నడవాలని ఈ స్థుతి నీకే మనసార ని కీర్తింతును మా మనసార ని కీర్తింతును పరలోక లోకొతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు కయి కుమా పరక దూత స్తోత్రాలతో మా స్తోత్ర ఘనాలు కైక్ను మా ఈ స్కే మాయే సుదేవా మనసార నిర్తింతూను మా మనసార నిర్తింతున్నాను చక్కని పాట పాడి ఈ కూడికలో సహాయం చేసిన దైవ దైవజనులు ఉన్నాను పిల్లరా మనం ఇప్పుడు వాక్య ధ్యానానికి వెళ్తున్నాం వాక్యం అందించడానికి ప్రకాశం జిల్లా పుల్ల చెరువు నుంచి దర్శి సిహెచ్ గారు సిద్ధంగా ఉన్నారు వారు వాక్యము మనకు అందిస్తారు వాక్యానికి వాక్యం కొరకు బ్రదర్ కోటపూరి ప్రసాద్ బ్రదర్ కోటపూరి ప్రసాద్ గారు వాక్యం కొరకు ప్రాణ చేయవలసిన మనం చేస్తున్నాం ప్రత్యం అన్విట్ వేరే వాళ్ళు చెప్దాం చెప్పండి నదిప్ప రెడ్డి గారు నదర్ ఎర్రప్ప యరప్ప రెడ్డి గారు ప్రారంభ చేస్తారు వాకింగ్ కొరకు ఓకే అన్న చేరు వచ్చిన పరిషుద్ధులందరికీ ప్రభుక్రిస్తున్న క్లుప్తంగా ప్రార్థన చేసుకున్నాం జాలిగల తండ్రి దేవ కనికర సంపన్నుడా మహాగనుడ మహోన్నతుడా సర్వశక్తి సంపన్నుడా మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి మీ పవిత్రమైన ప్రశస్తమైన పాదాలకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సజీవుడ సర్వాంతర్యామే సకల చరాచర సృష్టికర్త పరిశుద్ధతను బట్టి మహనీయుడ స్థుతి కీర్తన బట్టి పూజనీయుడ మీ పవిత్రమైన పాదాలకై వందనాలు తండ్రి ఆ ప్రభా యథావిధిగా మరి మరొక నూతన దినంలో ఇలా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మీ దాస్తుల మధ్య తండ్రి మరి అల్పుణయినా నాకు కూడా మీరు అవకాశం ఇచ్చి కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకే స్థుతిస్తున్నాం దేవా కరుణా సంపద మహిమాస్ వారు కూడా అనుదినం తండ్రి మరి మీ మాటలను ఉదయ కాలంలో ప్రభా వినడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ఏర్పాటును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనుదినం తండ్రి మరి మానక కార్యక్రమం జరగడానికి మీరు కృప చూపుతున్నారు అటువంటి మీ సహాయానికై స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి మరి దినము మీ దాసుడు అబ్రాహ్మణ వాక్యం అందిస్తుండగా జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మశక్తి చేత నింపండి మా ప్రభా నైనా మీ దాసుని మీ సిల్లు చాటును మరుగు చేసి ఆత్మీయ సంగతులను మాట్లాడబోతుండగా వినే చెవిని గ్రహించి ఆత్మను మాకు దయచేయండి ప్రభు ముందు సమయాన్ని దీవించి ఆశీర్వదించి కార్యక్రమానికి కావలసిన తండ్రి అన్ని అవసరతలు మీరు అనుగ్రహించి మయం పొందమని మా ప్రభుని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి గారికి ఉన్నాను సమయాన్ని బ్రదర్ సేచ్ అబ్రహాం గారికి అప్పగిస్తున్నాం వారు మనకు ఆరు గంటల వరకు వాక్యం అందిస్తారు వాకి దేవుని భయం పడదాం అందరూ మ్యూట్లో ఉండి దేవుని వాక్యాన్ని వినబడుస్తుంది మనం చేస్తున్నాం బ్రదర్ ఉందనా బ్రదర్ అండి దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఈ మూడు వేల ఆరు వందల నలభై నాలుగవ జూమ్ కాన్ఫరెన్స్ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్లో మీతో కలుసుకొని సహవాసం చేయడానికి సంతోషించడానికి అలాగే ప్రభు మాటలు దేవుని వాక్యాన్ని బోధించడానికి అప్పుడు నాకు కూడా మరొకసారి మన పిల్లలు బర్ణమాసు గారు కాన్ఫరెన్స్ లో ఉన్న సభ్యులందరూ అవకాశం కల్పించారు వారికి నా వందనాలు అలాగే కార్యక్రమానికి హోస్ట్ గా నడిపిస్తున్న బ్రదర్ రవి మనోహర్ గారు కూడా నా వందనాలు అలా ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట నావందనలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆఖరి దినాల్లో మనం ఉన్నాం మరి విశేషంగా ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ పండుగ సంబరాల్లో మునిగి తేళ్తా ఉన్నారు అయితే ప్రభు బిడ్డలుగా మనకు ఇదొక ప్రత్యేకమైన ఆ దినం పండుగ కాదు కానీ మనం ప్రభునేశ క్రీస్తును సొంత రక్షణగా స్వీకరించిన ఆనాటి నుండి నాటి వరకు మనం ప్రభువును ఆరాధిస్తూ ఆయనలో ఆనందిస్తున్నాం ఇదే మనకు నిజమైన పండుగ మనకు బాగా తెలుసు క్రొత్త నిబంధనల్లో దేవుడు తన బిడ్డలకు ప్రత్యేకమైన ఏ పండుగ ఇవ్వలేదు అయితే క్రీస్తుని నమ్ముకోవటమే మన పండుగ క్రీస్తులు ఆనందించడమే మన పండుగ ఇది దినముతో సమయముతో నిమిత్తము లేకుండా అనుదినము అనుక్షణము మనం ప్రభులో ఆనందిస్తా ఉంటాం అందుకే మనము ఈ ఉదయకాల సమయంలో ఫిలిప్పి పత్రికలో నుండి కొన్ని పాఠాలు మీకు చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను సహాయకరంగా దేవుని వాక్యములో నుండి ఫిలిప్పులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చినా చదువుకుందాం చదువుకుందా మెట్టుకున్న సోహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైంది కాదు మీకు అది క్షేమకరము అలాగే నాలుగవ అధ్యాయము నాలుగు వచ్చినము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరల చెప్పును ఆనందించుడి మరోసారి చిన్న మాట ప్రార్థ ప్రేమగల తండ్రి పరిశుద్ధ దేవ మీ పాదాలకు స్తోత్రాలు గత రాత్రి అంత మంచి నిద్ర విశ్రాంతి మాకు అనుగ్రహించి మరొక నూతన దిన ప్రవేశమును కృపచేత అనుగ్రహించిన అరుస్తుతిస్తున్నా మా ప్రియులు భర్ణభాస్ గారిని ప్రేమించి ప్రేరేపించి అనేక సంవత్సరాలుగా మార్నింగ్ కాన్ఫరెన్స్ జరపడానికి సహాయపడుతున్నారు ఈ మూడు వేల ఆరు వందల నలభై నాలుగు దినంలో మమ్మల్ని చేర్చారు మరోసారి నేను కూడా బిడలతో కలిసి సహవాసం చేయడానికి మీ వాకం పంచుకోవడానికి కృపలు చూపుతున్నారు వీళ్ళు రవి మనోహర్ గారు కూడా దీవించండి చక్కగా నడిపిస్తుంటుండగా మీద దాసుని బలపరచండి మరి పాల్గొన ఒక్కొక్కరిని కనికరించండి మేము చదువున లేఖన భాగములో నుండి మీ దాసుని ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమా ప్రభావాలు పొందుకుంటారు ఏ హృదయానికి ఏ సందేశం కావాలో తేటగా మీరే బోధిస్తారని మా ప్రభువును మా రక్షకుడైన క్రిస్తు ప్రభు దివ్య నామమున స్తుంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమైన సహోదరి సహోదరులరా ఈ ఫిలిప్లకు రాసిన పత్రికలో మనకు నాలుగు అధ్యాయాలు కనబడతాయి ఈ పత్రిక వాస్తవానికి చిన్న పత్రిక అయినా ఇందులో చాలా ఎక్కువ గొప్ప సమాచారం మనకు కనబడుతుంది దేవుని పని నిమిత్తము దేవుని సువార్త నిమిత్తము రోమాలో ఉన్న చెరసాలలో ఉన్న పౌలు గారు తనకు అత్యంత ఆప్తులు ప్రియులైన ఫిలిప్పిలో ఉన్న దేవుని సంఘానికి ఈ పత్రిక వ్రాసి దేవుని దాసుడు ఆ కాలములో పరిచారకుడైన యవవ్రద్ ద్వారా సంఘానికి పంపాడని మనకు బాగా తెలుసు బహుశా క్రిస్తుకము అరవై ఒకటి అరవై రెండు ప్రాంతములు ఈ పత్రిక వ్రాసి ఉండవచ్చని బజలు పండితులు అభిప్రాయపడుతున్నారు పౌలు గారు తన యొక్క రెండవ సువార్త యాత్రలో అపూస్కర పదార్థం ప్రకారము ఫిలిప్పి అనే పట్టణాన్ని ఆయన సందర్శించాడు ఆ ఫిలిప్పి పట్టణంలో దేవుని సువార్తను ప్రకటించాడు తద్వారా మొట్టమొదటిగా లూదియా అనే తల్లి ఆమె ప్రభువును నమ్ముకుంది రక్షించబడింది వారి కుటుంబం అంతా ప్రభులు ఆ తర్వాత సోద చెప్పే ఒక చిన్నది కూడా యశో ప్రభు వారి రక్షకునిగా స్వీకరించింది ఆ తర్వాత చెరసాల నాయకుడు వారి కుటుంబం కూడా ప్రభు నమ్ముకున్నారు ఈ విధంగా అక్కడ అనేక మంది రక్షించబడి సంఘంగా చేర్చబడ్డారు ఈ ఫిలిప్పి పట్టణం అనేది చాలా గొప్ప పట్టణం పెద్ద పట్టణం అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి గొప్ప రాజు మనకు బాగా తెలుసు ఆయన గ్రీకు సామ్రాజ్యానికి గొప్ప చక్రవర్తి వాళ్ళ నాన్నగారి పేరు ఫిలిప్ ఆయన పేరట ఈ ఫిలిప్పి అనే పట్టణము వచ్చింది అది రోమన్ల కాలంలో అది గొప్ప మిలిటరీ స్థావర కేంద్రం అందువలన అక్కడ మిలిటరీ వారు నివాసం ఉండేవాళ్ళు తద్వారా ప్రాంతమంతా కూడా చాలా కట్టుదిట్టంగా బందోబస్తుగా ఉండేది అలాంటి పటిష్టమైన శక్తివంతమైన ప్రాంతములో రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను శిలువ సైనికుడిగా ఉన్న పౌలు బోధించగా అక్కడ సంఘం ఏర్పడింది ఆ సంఘము చాలా యోగ్యమైనదని మనము గమనిస్తాం అయితే ఈ ఫిలిపి పత్రికను మనం చదువుతున్నప్పుడు మనందరికీ బాగా తెలుసు దీన్ని ఆనంద పత్రిక అంటారు ఈ పత్రికలో ఇంచుమించు పదహారు పర్యాయాలు సంతోషము ఆనందము అనే మాటల ప్రస్తావన మనకు కనబడుతుంది దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించాలని మన పరిస్థితులు ఎలా ఉన్నా ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యమైన అవమానమైన నింద అయినా దేవుని పనిలో కష్టమైన నష్టమైన కలిమి అయినా లేమి అయినా కడుపు నిండినా కడుపు మాడినా సమృద్ధిగా ఉన్నా లేమిలో ఉన్నా మనం అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో అన్ని విధానాల్లో ప్రభువులు ఆనందించాలి ఈ పత్రికలో ఆనందము సంతోషము అనే మాట గమనిస్తున్నప్పుడు సంతోషము అనేది బయటికి కనబడుతుంది ఇప్పుడు మీరు నా ముఖంలో నవ్వు చూస్తున్నారు స్మైల్ ఫేస్ ఇది సంతోషం నన్ను చూడగానే ఈ అబ్రామ్ అనే వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అని ఇట్టే చెప్పేయచ్చు ఎందుకంటే నా ముఖములో నవ్వు కనబడుతుంది అయితే ఆనందము అంటే నా మోము మీద నా ముఖములో నా పెదాల మీద మీకు నవ్వు కనబడదు ఎందుకంటే బహుశా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను మానసికంగా శారీరకంగా నిరసించిపోయాను కుమిలిపోయాను చింతలో ఉన్నాను కానీ నా హృదయములో నా అంతరంగములో ఆనందం ఉంటుంది ఇది దేవుడిచ్చేటువంటి ఆనందము ఇది పైకి కనబడేది కాదు కానీ నేను ఆత్మలో ఆనందిస్తా ఉంటాను ఇది తేడా ఇక్కడ పౌలు గారు ఈ రెండు పదాలు వాడాడు సంతోషిస్తున్నానన్నాడు తర్వాత ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందిస్తున్నాను అంటే సంతోషం అనేది బహుశా ఎల్లప్పుడూ పెదాల మీద చిరునవ్వు కనబడకపోవచ్చు గాని ఆనందం మాత్రము ఎల్లప్పుడూ ఉంది రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ విల్ సే రిజాయిస్ ఈ రిజాయిస్ అనేది జాయ్ అనేది ఎల్లప్పుడూ ప్రభునందు నేను అంటున్నాడు నా ప్రియమైన సోదరుడా సోదరి అమ్మా అయ్యా గమనిస్తున్నారా మనం ప్రభు బిడలము రకరకాల సమస్యల గుండా కష్టాల గుండా బాధలు గుండా వెళ్తూ ఉండవచ్చు అయితే మన విశ్వాస స్థాయి ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి సమస్య ఏదైనా కష్టం ఏదైనా మనం కృంగిపోకూడదు బలహీన పడకూడదు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి చాలా మంది రకరకాల పరిస్థితులు వెళ్తా ఉన్నా చివరికి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న మొక్కవోని దీక్షతో విశ్వాసముతో వారు దేవునిలో లేక ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు అందుకే దీన్ని ఆనంద పత్రిక అని మనం అంటాం మనకు బాగా తెలుసు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటి ప్రకారము ఒక వ్యక్తికి ఆనందము సంతోషం అనేది రక్షణ సమయంలో ఆరంభం అవుతుంది బహుశంతకు మునుపు రకరకాల వాటిని బట్టి ఆ సంతోషించవచ్చు ఆనందించవచ్చు చదువును బట్టి ఉద్యోగాన్ని బట్టి ధనమును బట్టి ధాన్యమును బట్టి వ్యాపారాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి ఆ లేకపోతే శరీర సంబంధమైన సుఖములను మనం అనుభవిస్తూ సంతోషిస్తూ ఆనందంగా ఉండవచ్చు గాని మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు అంటే ఆనాడు దేవుని బిడ్డలు పరిశుద్ధులు అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్తున్నప్పటికీ వారు అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయితో చెప్పన సక్యమును మహిమాయుక్తమైన ఆనంద సంతోషాలతో ఉన్నారంటే రక్షణలో ఉన్న ఎంత గొప్ప ఆనందమో గమనించాలి మనం బాగా తెలుసు ఈ క్రిస్మస్ కాలంలో చాలా మంది వాడుతుంటారు లూకావార్త రెండు పది పదకొండులో ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మనము నేను మీకు తెలియజేస్తున్నాను దావేదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దిస్ ఇస్ ద మెసేజ్ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ జాయ్ మహా సంతోషకరమైన స్వార్థమానం దావిద పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు పుట్టినప్పుడే అంత సంతోషమైతే ఇప్పుడు ఆయన చనిపోయాడు చావును సమాధిని ఓడించి తిరిగి లేచాడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు మహోన్నతుని కురుపాషం కూర్చున్నాడు మనకు రక్షించాడు మన జీవితాలు మార్చాడు ఇంకెంత సంతోషమో ఇంకెంత ఆనందమో మనం గమనించాలి కాబట్టి దేవుని బిడ్డలు అన్ని సమయాల్లో అన్ని వేళల్లో ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి ఇది మనము తప్పకుండా పాటించాలి నేను మీకు నాలుగు అధ్యాయాల్లో నాలుగు మాటలు జ్ఞాపం చేస్తాను ఒకటి మొదటి అధ్యాయంలో ఇలా మనము చెప్పుకోవచ్చు ఒకటి ఇరవై ఒకటి ప్రకారము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము దీని భావం ఏంటంటే క్రీస్తే నా జీవము క్రీస్తే నా జీవితం క్రైస్ట్ ఈస్ మై లైఫ్ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నా జీవం నా జీవనం నా జీవితం నా ఊపిరి క్రీస్తే నా ప్రేమ వారులరా మనకు జీవమును ఊపిరిని సమస్తమును ధారాళముగా దయచేవాడు మన దేవుడు అందుకని కొలసీ పత్రికలో మనకు జీవమై ఉన్న క్రీస్తు యేసు ప్రభార్ చెప్పాడు మత్త పద్నాలుగు ఆరులో నేనే మార్గమును సత్యమును జీవమును ఆయన జీవాధిపతి తన జీవమును మన కొరకు ధార పోషాడు తన ప్రాణమును మన కోసం పనంగా పెట్టి అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు మనం బ్రతికించబడిన వారము ఇప్పుడు మనము జీవిస్తున్న వారము సో అవర్ లైఫ్ ఈజ్ క్రైస్త్ మన జీవము క్రీస్తే క్రీస్తు లేకపోతే మనం బ్రతకలేము ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకుందాం కౌలు గారు అంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు తర్వాత రెండవ ధ్యాన్ని మనము గమనిస్తా ఉన్నప్పుడు రెండు ఐదు ప్రకారము క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు లెట్ దిర్ బి ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ క్రీస్తు యొక్క మనస్సు మనలో ఉండాలి అంటే క్రీస్తే మనకు మాదిరి ఆయన మనసు ఆయన వినయం ఆయన విధేయత లేకపోతే ఆయన త్యాగం ఇవన్నీ కూడా మనకు మాదిరి క్రీస్తు మనకు మాదిరి అని ఈ రెండు అధ్యాయంలో మనం నేర్చుకుంటా ఉంటాం తర్వాత మూడు అధ్యాయంలో మనము గమనిస్తున్నప్పుడు క్రీస్తే మన గురి చూడండి మూడు పద్నాలుగు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెడుతున్నాను క్రీస్తే మన గురి క్రీస్తే మన లక్ష్యం మనము విశ్వాసమున కర్తయు దాన్ని వైపు చూచుచు అంటే యేసు ప్రభువాన్ని గా గురిగా లక్ష్యంగా చేసుకుని ఆ గురి వద్దకు పరిగెడతాము యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలిగే బహుమానం పొందుకోవాలి తర్వాత నాలుగు మనం గమనిస్తున్నప్పుడు క్రీస్తే మన సమాధానం క్రీస్తే మన సంపద క్రీస్తే మన సర్వస్వం అనుభా తెలుసు నాలుగు ఏళ్ళు ఉంటది అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును నాలుగు పంతొమ్మిదిలో ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును నాలుగు నాలుగు పదముళ్ళు ఉంది నన్ను బలపరుచు అని ఎందే నేను సమస్తమును చేయగలను కాబట్టి క్రీస్తే మన సమాధానం క్రీస్తే మన బలం క్రీస్తే మన శక్తి క్రీస్తే మన సర్వస్వం అద్భుతమైన మాటలు ఈ పత్రికలో మన కనబడతాయి నా ప్రేమైన సోదరి సోదరులరా మనము క్రీస్తును గురిగా పెట్టుకుని క్రీస్తు కొరకు ముందుకు సాగి వెళ్దాం అయితే నేను రెండవ అధ్యాయంలో ఉన్న ఒక భాగాన్ని మీకు నాపు చేయాలని ఆశకరిగా అదేంటంటే క్రీస్తే మనకు మాదిరి క్రీస్తే మనకు మాదిరి ఈ రెండో అధ్యాయంలో మనకు నలుగురు వ్యక్తులు కనబడతారు అందులో మొదటి వ్యక్తి మొదటి భాగములో మొదటి పదకొండు వచ్చినాల్లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ తర్వాత పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నటువంటి ఈ ప్యాసేజ్ లో పారాగ్రాఫ్ లో ఈ పత్రిక వ్రాసిన అపోసిన పౌలు గారు కూడా మనకు కనబడతారు ఆ తర్వాత పంతొమ్మిది నుండి ముప్పై వరకు ఉన్న భాగములో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అపోసిన పౌలు గారికి ప్రియకుమారుడైన తిమోతి మనకు కనబడతాడు తర్వాత ఇరవై ఐదు నుంచి చివరి వరకు ఎఫ్ఎఫ్రదీత్ మనకు కనబడతాడు ఈ నలుగురు వ్యక్తులు రెండో అధ్యాయంలో మనకున్నారు ఒక మాట మనము గమనిస్తే రెండు తొమ్మిది ఇలా మనం సాగుతాం అందుచేతను పరలోకమందు వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలను ఏసునాము నొంగునట్లు ప్రతి వాని నాకైత దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు నొప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హిచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించను భాగములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని దేవుడు అధికముగా హిచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు అని చూస్తున్నా మనలో చాలా మంది నన్ను అందరూ గౌరవించాలి నన్ను అందరూ ప్రేమించాలి నన్ను అందరూ వాడుకోవాలి నేను ఉన్నతంగా వెళ్ళిపోవాలి చదువులో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ సేవా పరిచర్యలో కానీ నేను అనేక మందికి తెలియాలి అనేక మంది నన్ను గౌరవించాలి నన్ను అందరూ ఘనంగా వాడుకోవాలని ప్రతి ఒక్కరము దాదాపుగా ఆశపడతా ఆశపడ్డ మంచిదే కానీ దానికి తగిన మూల్యము చెల్లించుకోవడానికి మనం ఇష్టపడము ఈ భాగంలో మన ప్రవ్వైన యేసు క్రీస్తు వారు పరలోకమందు ఉన్నవారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ఆయన కంటే గొప్పవాడు లేడు ఆయన కంటే గొప్ప నామము లేదు ఆయన నామము లేకపోతే ఆయన నామ స్మరణ పరలోక భూలోక పాతాల లోకములో ఉన్న అందరికంటే కూడా గొప్పది ప్రతి చోట ప్రతి చోట ఆయన నామస్మరణే సుమారుగా వంద దేశాలకు పైగానే నియర్లీ నూట యాభై దేశాలకు పైగానే ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటానని కొన్ని లెక్కలు మనకు చెప్తా ఉన్నాయి ప్రపంచములో ఆ అనేక మంది చేత పూజించబడుతున్నవాడు ఆరాధించబడుతున్నవాడు మన ప్రభు అయిన క్రీస్తు అయితే జాతకాలి ఒక వ్యక్తి హెచ్చించబడాలంటే రెండు ఖచ్చితమైన విషయాలు ఉన్నాయి వాటిని నెరవేర్చాలి వాటిని నేను మీ జ్ఞాపకం చేస్తాను ఒకటి ఏంటంటే ఆ తగ్గింపు అంటారు రెండు త్యాగం ఒక వ్యక్తి జీవితములో హెచ్చించబడాలంటే అధికముగా హెచ్చించబడాలంటే మన ప్రవణేశ్వ క్రీస్తు వారి వలె తగ్గింపు త్యాగం అనేవి ఖచ్చితంగా ఉండాలి అవి మన ప్రభులో కనపడతా చూద్దామా రెండవ అధ్యాయము ఆరు వచ్చిన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ట్టకూడని భాగ్యం ఎంచుకొని లేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుగా కనబడి మరణం అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునెను ఈ మూడు వచనాలలో రెండు మాటలు మనకు కనబడతాయి ఆయన తగ్గింపు రెండు ఆయన త్యాగం దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్యులా పోలికలో పుట్టాడు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన వాస్తవానికి మానవుడు కాదు ఆయన దేవుడు దేవుని స్వరూపము కలిగినవాడు దేవునితో సమానముగా ఉన్నవాడు వ్యూహాను వార్త ఐదు పదహారులో ఉంటది దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకుని తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు కాబట్టి అనాటి యూదులు అండ్ రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించారు హీ వాజ్ గాడ్ అండ్ ఈక్వల్ టు గాడ్ ఆయన దేవుడు దేవునితో సమానమైనటువంటి వాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే మనుష్యుల పోలికలో పుట్టాడు ఏ మనుషునైతే తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నాడో ఆ మనుషుడు తన మాట వినకుండా అవిధేయుడై పాపాత్ముడై రకాగ్నికి పరుగులు తీస్తా ఉన్నప్పుడు వారి కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి రక్షించడానికి దేవుడు దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానముగా ఉన్నవాడు మనుషుల పోలికలోకి వచ్చాడు మనకు బాగా తెలుసు రోమపత్రిక అధ్యాయంలో ఆయన పాప శరీరాకారముతో వచ్చాడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించను మనకు రావలసిన శిక్ష అంతా కూడా క్రీస్తు భరించడానికి ఇష్టపడ్డాడు ఆయన మనుషుల పోలికలోపు ఇంకా ఉంది దాసుని స్వరూపమును ధరించుకుని పిలిమైన వారు అలా గమనిస్తారా ఎవరన్నా మనల్ని తక్కువగా చూస్తే తక్కువగా భావిస్తే మన స్థానాన్ని ఒక మెట్టు తగ్గిస్తే మన సస్యమి ఒప్పుకోము మన హృదయం అంతా సల్లబడిపోతుంది మనం తగ్గించిన వారి మీద కోప్పడతాం ఈ కన్నడ వారితో మాట్లాడము నన్ను అవమానపరిచారు అగౌరవ పరిచార అంటాం ఇది ఎంత విడ్డురమ్మ కదా అయితే మన క్రీస్తు వారు దేవుని స్వరూపం కలిగిన వాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు ఆయన దాసుడైపోయాడు ఆశ్చర్యం ఏంటంటే గురువుగా ఉండి ప్రభువుగా ఉండి తన శిష్యుల పాదాలు సైతం కడగడానికి ఆయన వారి పాదాల మట్టుకు వంగిపోయాడు ఇది ఆయన తగ్గం ఆయన తగ్గింపు మాత్రమే కాదు కాని ఆయన త్యాగం ఆయన త్యాగం ఎంత గొప్పదంటే ఒకటి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను హీ హిమ్సెల్ఫ్ ఎంటిడ్ హిమ్ తన్ను తానే ఖాళీ చేసుకున్నాడు శ్రీమంతుడు భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని తన గల మాట చేత నిర్మించినవాడు ఆయన లేకుండా ప్రపంచములో ఏమీ కలగలేదు గాని అలాంటి ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్న రిక్తుడు అంటే కనీసం ప్రాథమిక అవసరాలు కోడు గుడ్డ గూడు కూడా తెచ్చుకోవడానికి అవకాశము సామర్థ్యము లేనటువంటి స్థాయికి నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అనే మాట మనం గమనిస్తాం ఆయన ధనవంతుడయుడి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయను రెండవ కొరింది ఎనిమిది తొమ్మిది తన్ను తాను రిక్తునిగా చేసుకునడంలో ఆయన త్యాగములో మొదటి మెట్టు అంత మాత్రమే కాదు కాని ఇక్కడ మనం చూస్తాము వచ్చిన ఎనిమిదిలో మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడాయి మరణం పొందునంతగా అనగా సిలువ మరణం పొందినంతగా అంటు ద పాయింట్ ఆఫ్ డెత్ హి గేంస ఆయన మరణం పొందేంతగా సిలువ మరణం పొందేంతగా ప్రపంచములోనే అత్యంత క్రూరమైన హీనమైన దరిద్రమైన ఘోరమైన ఆటవికమైన పాశవికమైన సిలువ మరణం పొందేంతగా విపంత కొరడాలతో కుట్టించుకోవడానికి శిరస్సున మూలకిరడం పెట్టించుకోవడానికి చేతుల్లో పాదాల్లో మేకులతో కుట్టించుకోవడానికి తన రక్తమంతా ధారపోయడానికి శాపగ్రస్తమైన శిలువ మరణం పొంది మనకు ఆశీర్వాదం కలిగించడానికి ఆయన తన్ను తానే ఇచ్చి వేసుకున్నాడు ఇది ఆయన త్యాగం ఆయన త్యాగం నా ప్రేమైన వారులరా అందుచేత అందుచేత ప్రలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలు ఏసు నామన ఉన్నట్లు ప్రతివాణి నాలకయు తన దేవుని మహిమార్ధమై యేసు క్రీస్తు ప్రభు నొప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఇది ఆయన హెచ్చింపు వెనకాలన్నటువంటి త్యాగం ఆయన హెచ్చింపు వెనకాలను తగ్గింపు మనకు బాగా తెలుసు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గించబడననియు మీతో నిశ్చయంగా చెప్తున్నా అన్నాడు ఒక పద్దెనిమిది పద్నాలుగులో మన ప్రవేశ్రీస్తు అట్లరా మనం ఎంత తగ్గించుకుంటామో ఎంత దీనులంగా ఉంటామో అంత హెచ్చించబడతామనేది అనేది ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన సత్యం కాబట్టి ఈ నలుగురు వ్యక్తుల్లో యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాం ఆయన తగ్గింపు ఆయన త్యాగం ఆయన హెచ్చింపు చూడండి రెండో వ్యక్తిమై అపోసిన పౌలు గారి గురించి ఒక మాట మనము చూస్తాం చూడండి రెండు పదిహేడు ఇలా ఉంటది మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పనార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను ఇక్కడ నేను మీకు జ్ఞాపను మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పనార్పణముగా పోయబడ్డానికి సంతోషంగా ఆనందంగా అంగీకరిస్తున్నాను సంతోషంగా ఆనందంగా నన్ను నేను మిమ్మును సేవించే విషయములో మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నన్ను నేను పనార్పణముగా నార్పణముగా అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాను వాస్తవానికి మనకు బాగా తెలుసు మూడు అధ్యాయంలో ఆయన లోకములు ఎంత గొప్పవాడు జ్ఞాపం చేస్తే చాలా మంది అట శరీరాన్ని ఆస్పదం చేసుకొని మే వీరులము సూర్యులము విక్రమార్కులమని అత్యయిస్తా ఉంటే గర్విస్తా ఉంటే నేను కూడా అత్యయించవచ్చు అని చెప్తూ చెప్పాడు నిదము దిన మన సున్నతి పొందిన ఐదు వచ్చిన మూడు ఐదు ఇస్రాయేలు చెప్పు వాడనై బిన్యామిన్ గోత్రములో పుట్టాను హిబ్రిల సంతానం అనే హిబ్రియుడునై ధర్మశాస్త్ర విషయంలో పరిస్థిడునై ఆసక్తి విషయంలో సంగమును హింసించు వాడనై ధర్మశాస్త్ర నిధుల విషయం అనందుడుగా ఉన్నాను ఏడు వాళ్ళు చెప్తూ నేను కూడా చాలా గొప్పవాని లోకరీతిగా అయితే వీటిని బట్టి కాకుండా నన్ను నేను తగ్గించుకొని దేవుని పనిలో నా త్యాగాన్ని చూపిస్తున్నాను మీరు కూడా తగ్గించుకోండి మీరు కూడా త్యాగం చూపండి మీరు కూడా హిచ్చించబడతారని జ్ఞాపకం తర్వాత మూడో వ్యక్తి ఆ తిమోతు గురించి మనము ఇలా చదువుతాం రెండు పంతొమ్మిది నేను మీ క్షేమం తెలుసుకుని ధర తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా పంపడానికి ఇష్టపడుతున్నా అని చెప్తూ మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడన ఎద్దలేడు అందరను తమ సొంత కార్యములే చూసుకుని చున్నారు గాని యేసు క్రీస్తు కార్యములు చూడరు అతని యోగ్యత మిరుగురు తండ్రికి కుమారుడేలాగు సేవ చేయను అతడు స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసిన నాతో కూడా సేవ చేశాడు సేవ అనే మాటలో తగ్గింపు ఉంటుంది త్యాగము ఉంటుంది ఈ రోజుల్లో సేవకుల జీవితాల్లో సేవ చేస్తున్న వారిలో ఇవి కనగబడపడం చాలా బాధపడ కొంతమంది ఉన్నారు ప్రియులు ఎంతో దీనులు ఎంతో తగ్గించుకుంటారు ఎంతో త్యాగం చూపుతారు కానీ మరి కొంతమంది ఉన్నారు ఏమీ లేని ఆకు డాష్ కదా మనకు తెలుసు అది ఎగిరి పడుతుందట అన్ని ఉన్నాకు అనేగి మనిగి ఉంటుంది ఏమి లేకపోయినా తమ్మును తాము వాళ్ళు డాంబికం చూపించేవాళ్ళు త్యాగము వారు సుఖ భోగ ఆసక్తులు కూడా మన చుట్టూ కనబడుతుంది నా ప్రేమైన వారులారా తండ్రికి కుమారుడు ఏలాగు సేవ చేయనో అతడు అంటే తిమోతి నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసేను సేవలో తప్పకుండా తగ్గింపు ఉంటుంది తప్పకుండా దీనత్వం ఉంటుంది కదా మన ప్రభువారి గురించి యోహాను గారు ఎలా చెప్పాడు బాప్ యోహాను నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా పాత్రుడు కాను యస్సు ప్రభు వారి కంటే ఆరు మాసాల ముందుగా పుట్టాడు పుటుకుతోనే పరిశుద్ధాత్మ పూర్ణుడు మైటీ ప్రాఫిట్ అద్భుతమైన శక్తివంతమైన ప్రవక్త సింహ గజ్జనా స్వరము రాజులను కూడా లెక్క చేయని ధైర్యవంతుడు దీశాలి వందల వేల మందికి బాపి ఇచ్చినవాడు కాని అంటున్నాడు నేను ఆయన చెప్పుల వారును ఇప్పుడు కూడా పాత్రుని కాడు సేవకుల జీవితాల్లో ఇలాంటి తగ్గింపు దీన మనసు ఎంత అవసరం దేనికైనా త్యాగం చేసేటువంటి సమర్పణ బాప్సుహాను తన ప్రాణం పోయినా సరే అవినీతిని అన్యాయాన్ని ధైర్యంగా ఖండించి ప్రాణాన్ని పెట్టినటువంటి ధైర్యవంతుడు ఆయన త్యాగం ఎంత గొప్పది అలాగే తిమోతి కూడా తన యవ్వన కాలంలో అనేక మంది యవనస్తులు సుఖభోగాలకు దాసులై పాప ప్రవాహములో కొట్టుకొని పోతా ఉంటుండగా వారితో కలిసిపోకుండా యశో ప్రభు వారి యొక్క సువార్త విని రక్షించబడి దేవుని సేవకునితో కలిసి తన జీవితాన్ని పంచుకుంటూ పౌలు గారిని తనేలాగా భావించి అన్ని విషయాల్లో కుమారుని కంటే ఎక్కువగా అణిగి మణిగి ఉంటూ తన తగ్గింపును త్యాగాన్ని చూపిస్తున్నాడు నా ప్రేమను ఎవరిని బిడ్డలారా సేవకులారా సోదరి సోదరులారా ఎక్కడ మన తగ్గింపు ఎక్కడ మన త్యాగం మనని చూస్తున్నవారు నిన్ను చూస్తున్నవారు నన్ను చూస్తున్నవారు పొలాని బ్రదర్ పొలాని సిస్టార్ తగ్గింపు కలిగిందండి త్యాగ పొరితులు వాళ్ళు నిజంగా ఏ ఘనతకు వారు పాత్రులేని చెప్పగలరా అలా చెప్పగలిగితే మన ప్రభువారి బాటలో మనం ఉన్నట్టే ఆయనకు మహిమ వస్తుంది ఇక ఆ వ్యక్తిని మీ పరిచయం చేస్తున్నాను మనకు ఎఫ్ ఎఫ్ఎఫ్ రుదీత్ ఫిలిపి పట్టణానికి అలాగే రోమ పట్టణానికి ఆరు వందల మైళ్ళ దూరం అట సుమారుగా వెయ్యి కిలోమీటర్ల దూరం అయితే ఇక్కడ నుండి ఆయనకు కానుక పంపాలంటే సామాన్యమైన విషయం కాదు వాస్తవానికి ఫిలిపీస్ సంఘస్థులు దేవుని సేవకుల పట్ల ప్రేమ కలిగిన వారే భారమైన వారే కాని ఈ రోజుల్లాగా అప్పుడు ఆ మాధ్యమాలు ఉండేవి కాదు లేకపోతే రవాణా సౌకర్యం ఉండేది కాదు కదా ఫోన్ పేలు గూగుల్ పేలు అకౌంట్ నెంబర్ ఉండేవి కావు ఇప్పుడు టీవీలో రేడియోలో అన్ని చోట్ల అకౌంట్ నెంబర్లు మనం చూస్తూ ఉంటాం ఒక క్షణంలో అకౌంట్లు వేసేమో వెళ్ళిపోతుంది కానీ అప్పుడు సేవకులకు సహాయం చేయాలంటే వారన్న రావాలి వీరన్న వెళ్ళాలి చాలా సుదూరమైన ప్రయాణములో పిల్ల రావడం సామీష్యం విషయం కాదు అయితే దేవుని సేవకుని సహాయం చేయడానికి సంఘం ఆశించినప్పుడు వారి పక్షంగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఒక యవనాస్తుడు ఆయన చూడండి అక్కడ కొన్ని మాటలు ఇరవై వచ్చినప్పుడు నా సహోదరుడు జతపని వాడు నా తోడి యోధుడు మీ దూత నా అవసరానికి వాడు ఆ కింద మనం చూస్తాం ఉపయోచనములో నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమై ఉండేది గనుక ఆ పూర్ణానందముతో ప్రభునందు అతను చేర్చుకొని అతని ఘనపరచండి అతడు తగ్గింపు కలిగిన వాడు అతడు త్యాగం కలిగిన వాడు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువం తీర్చడానికి ఇన్ని వందల మైళ్ళు వచ్చాడు తన ప్రాణమైన లక్ష్య వాడు కాదు అతడు రోగి అయ్యాడు కాని అయితే ప్రభు అతని కనికరించి బాగు చేశాడు నేను పంపిస్తున్నాను మీరు అతన్ని చేర్చుకోండి ప్రభు నందు అతనిని ఘనపరచండి అతన్ని ఘనపరచండి రెస్పెక్ట్ హిమ్ ఎంత గొప్ప మాట నా ప్రేమైన సోదరి సోదరులారా రోజుల్లో చాలా మంది అవనబిడలు కష్టపడటం లేదు ఖర్చు పెట్టం లేదు తగ్గించుకోవడం లేదు దీనిలో కావడం లేదు గౌరవం కోరుకుంటున్నారు పెద్ద గాయకుల్లాగా బోధకుల్లాగా ఫీల్ అయిపోతా ఉన్నారు రకరకాలుగా టెక్కు చూపిస్తా ఉన్నారు ఇది క్రీస్తు బాటలో మనము ఉండే విధానం కాదు క్రీస్తు బిడ్డలు తగించుకోవాలి త్యాగం చేయాలి మన బాగా తెలుసు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి ఒకరోజు రాబోతుంది నిన్ను ప్రభు తప్పకుండా హెచ్చిస్తాడు నిన్ను డిస్ప్లే చేస్తాడు ప్రపంచాన్ని కనపరుస్తాడు అనేక మంది ముందు ఘనపరచి బలపరచి వాడుకుంటాడు అయితే ఈ లోపుగా మనల్ని మనం తగ్గించుకోవాలి మన పూర్తి మన జీవితాన్ని జీవించాలి మనకున్న సమయం కావచ్చు సంపద కావచ్చు సంతానం కావచ్చు మనకున్న టాలెంట్స్ కావచ్చు ఏదైనా సరే క్రీస్తు ప్రభువారి యొక్క పదార్పితము చేసి ఆయన కోసం ఆయన సేవ కోసం ప్రాణం పెట్టడానికి కూడా సంసిద్ధపడేంత త్యాగం చూపిస్తే మన ప్రభువును హెచ్చించిన దేవుడు పౌలను హెచ్చించిన దేవుడు తిమోతి యఫ్రతులు హెచ్చించిన దేవుడు తప్పకుండా మనల్ని కూడా హెచ్చిస్తాడు మన ప్రభువారు ఎంత దీనుడు ఎంత దీనుడు ఆయన దీనత్వము ఆయన తగ్గింపు ఆయన త్యాగము ఆయన హెచ్చింపు తెచ్చి పెట్టాయి దయచేసి ఉదయకాలము ఈ వాక్యం ద్వారా ప్రోత్సహించబడి ప్రేరేపించబడి మన మనమే తగ్గించుకుందాం అప్పగించుకుందాం ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకుందాం దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించుగాక ఆమెరా ఇవదీ కాలమున చక్కని సందేశాన్ని బ్రదర్ సిహెచ్ అబ్రహం గారు ఉన్న చక్కని సందేశాన్ని పిలిపి పత్రికలోని విభజన ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తు యొక్క తగ్గింపు త్యాగం గురించి చాలా చక్కగా వివరించారు ఆ నలుగురు వ్యక్తులను గురించి కూడా ప్రభువు పౌలు తిమోతి ఎప్రదీపు చాలా కొత్త విషయాలు మనకు వినిపించారు మనం అందరం కూడా అలాగన్నా తగ్గింపు సేవలో తగ్గింపు అవసరము సేవలో త్యాగం అవసరం దీనత్వం అవసరం అని చాలా చక్కని హెచ్చరికతో కూడినటువంటి వాక్యాన్ని మనం వినగలిగినాం దేవుడు మనల్ని అలాగున నడిపించినట్లు కొత్త సంవత్సరంలో కొత్త తాలం దేవుని కనపరుద్దాం ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం మన మధ్య వైఎస్ బాబు శైల్ తేల్ బాబు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు బ్రదర్ శైల్ తేల్ బాబు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసిన మా ప్రే పరలోకపు తండ్రి మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభాయన ఉదయ కాల సమయంలో మేమందరం ప్రభావణ ఏ విధంగా కలుసుకొని మాటలు విని మీ ఆత్మీయ ఆశీర్వాదాలు మేలులు దీవెనలు పొందుకోవడానికి నన్ను మీకు చూపిన చెల్లించుకుంటూ ఉన్నాం మీ దాసుని మీ సులుచాను మరుగుపరుచుకొని చక్కని సందేశాన్ని అయినా మీరు మీ దాస్తుని ద్వారా ఎంపిక విధానాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మాటల మహోదయాలు భద్రపరుచుకొని వారి ప్రకారం